సారీ ఐ కరెక్ట్ యూ తెలుగు వాడే ప్రెసిడెంట్ అయితే అనే చెప్పల తెలుగు తల్లిని తెలుగు కళామా తల్లిని ఓన్లీ తెలుగు కళామా తల్లిని నమ్మిన వాడు ప్రెసిడెంట్ అయితేనే న్యాయం జరుగుతుందని చెప్పాను నేను అవును ఎస్ నేను అన్నాను ప్రకాష్ రాజ్ గారికి ఈరోజు చెప్తాను నేను ఆయన ఒక తెలుగు నటుడే కాదు ఆయన కన్నడ కన్నడలో యాక్ట్ చేస్తాడు తమిళ్లో యాక్ట్ చేస్తాడు హిందీలో కూడా ఏదో కొన్ని చేయొచ్చు ఆయన ఆయన ఏ భాషని నమ్ముకొని ఉన్నాడో ఆ భాషను ఆయన ఫైట్ చేయాలి అన్ని భాషల్ని నమ్ముకోన్నాడు ఆయన నేను నమ్ముకునింది ఓన్లీ తెలుగు భాషని తెలుగు కళామ తల్లిని ఓన్లీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని అది చెప్పాను నేను అంతేగాని ఆయన వేరే ఊరి నుంచి వచ్చాడు ఆయనకు ఓట్ వేయకుండా నేను పొరపాటును చెప్పలేదు ఈ భాషని నమ్ముకొని ఇక్కడే సేవ చేసి ఇక్కడే వాళ్ళ లైఫ్ తెలుగు తల్లి అని నమ్మే ప్రతి ఒక్కరు కంటెస్ట్ చేయొచ్చు అండ్ వాళ్ళని గెలిపించచ్చు కూడా దాంట్లో జెండర్ బాడీ చెప్పండి బట్ ఇట్స్ టూ ఎర్లీ ఇట్స్ టూ ఎర్లీ అది ప్రొడ్యూసర్స్కి కొంతమంది అడగాలి చాలామంది షూటింగ్స్లో ఉన్నారు కొంతమంది పర్సనల్ కమిట్మెంట్స్తో ఆ పర్సనల్ కమిట్మెంట్స్ ఏంటో నేను చెప్పకూడదు ఆ కమిట్మెంట్స్ వల్ల కొంతమంది రాలో కొంతమంది అవుట్ ఆఫ్ ద కంట్రీలో ఉన్నారు అవుట్ ఆఫ్ ద స్టేట్లో ఉన్నారు షూటింగ్స్ మాకు మా ఫస్ట్ ప్రయారిటీ ఎలక్షన్స్ కన్నా మా వృత్తి మాకు భోజనం పెట్టేది అదే నిర్మాతలు డేట్లు ఇస్తే వస్తారు అలాగే నేను చాలామంది నిర్మాతలకి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను స్వప్నదత్ గారికి కానీ నేను అశ్వినీదత్ గారికి కానీ దిల్రాజు గారికి కానీ వాళ్ళ షూటింగ్స్ అని వాళ్ళు 2-3 అవర్స్ లేట్ చేసి ఆర్టిస్టులందరినీ పంపించారు డైరెక్టర్ అనిల్ రావుపూడి గారికి ఎందుకంటే 20-30 మంది ఆర్టిస్టులు వాళ్ళ షూటింగ్లోనే ఉన్నారు వాళ్ళందరూ పర్మిషన్ ఇచ్చి ఇక్కడికి వచ్చి ఓట్ చేయడానికి అలౌ చేశారు వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి తారక్ అందరికన్నా ఫస్ట్ మీ మీడియా వాళ్ళు అసలు మా ప్రెసిడెంట్ బ్యాలెట్ ఓపెన్ చేయకముందే నేను విపరీతమైన మెజారిటీతో గెలిచానని మీరు చెప్పేశారు అది చూసి నాకు వచ్చిన ఫస్ట్ ఫోన్ కాల్ తారక్ దగ్గర నుంచి నా తమ్ముడు సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుంది అది నాకు తెలుసు సో అది కొత్తగా ఈరోజు నేను చెప్పాల్సిన అవసరం లేదు అతను ఎందుకు రాలేదు అతను పర్సనల్ ఇష్యూస్ వల్ల రాలేదు సో అది నాకు తారక్కి తెలుసు మీ యూనో ఐ డోంట్ వాంట్ టు టెల్ ఇట్ అవుట్ ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను నేను రాజకీయం సూపర్ బ్రదర్ శ్రీకాంత్ గారు రిజైన్ చేయట్లేదు ఇప్పుడు కూడా ఆయన స్టేజ్ పైన ఉన్నారు నాకు డిసప్పాయింట్మెంట్లో ఉండొచ్చు ఆయన ఒకటే మీ మీద ఉంది ఏదో ఒకటి అడుగుతారు ఏదో ఒకటి చెప్తారు విష్ణు నేను వెళ్తాను తర్వాత అని చెప్పాడు ఆయన సరే అంకుల్ వెళ్ళేసి రండి అన్న శ్రీకాంత్ గారు మీ అందరూ ఒకే ఫ్యామిలీ ఆయన ఇంకా బిజీగా ఉంటాడు రోజు నా తమ్ముడిది సినిమా రిలీజ్ ఉంది ఈ ఫ్రైడే బ్రహ్మాండంగా ఆడాలి అది పెళ్లి సందడి సో శ్రీకాంత్ గారు మార్నింగ్ చెప్పారు ఇలా పుకార్లు వస్తున్నాయి విష్ణు నమ్మకం మన అందరం ఒకటే కలిసి పని చేస్తామని చెప్పారు సో వీర్ ఆల్ వన్ ఫ్యామిలీ వీర్ ఆల్ హ్యాపీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి అందరికీ నమస్తే టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ మాత్రం ఖచ్చితంగా ప్రెస్ చేయండి నేను మీ యాంకర్ శిరీష థాంక్యూ టిఎఫ్సిసిని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేస్తుండండి రెగ్యులర్ గా వాచ్ చేస్తుండండి బెల్ ఐకాన్ కూడా టైప్ చేసి ఎప్పుడు నోటిఫికేషన్స్ వచ్చినా తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాను థాంక్యూ నేను మీ స్నిగ్ధ హాయ్ దిస్ ఇస్ ప్రియా టిఎఫ్సిసి లైవ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అండి నేను మీ కార్తికేయ టిఎఫ్సిసి లైవ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఇస్ నిఖిల్ టిఎఫ్సిసి ఛానల్ ని ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి హలో దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్ టిఎఫ్సిసి లైవ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టిఎఫ్సిసి ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ హీరోయిన్ మౌర్యాని థాంక్యూ అందరికీ నమస్కారం నేను మీ గీతా మాధురి టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ అందరికి నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి
టిఎఫ్సిసి ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. టిఎఫ్సిసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. హలో, దిస్ ఇస్ యువర్ ఆల్ సిబ్లింగ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టిఎఫ్సిసి ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కత్తి కార్తిక. టిఎఫ్సిసి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టిఎఫ్సిసి లైవ్, లవ్ యూ ఆల్. టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. మన టిఎస్సిసి లైవ్.